हाय अंडी अंदर की नमस्ते वेलकम टू अवर चैनल रेसिपी वच्चेसी चिकेन गारलू चाला ईजी गा तैयार चेसुकोवच्चु चाला टेस्टीगा क्रिस्पीगा ई गारलू उंटायंडी पिल्ललैते चाला इष्टंगा तिनेस्तारु एंड हेल्दीगा तैयार चेसुकोवच्चु ई चिकेन गारलू एला तैयार चेसुकोवालो ई रोज चूसेद्दाम। ముందుగా ఒక కప్పు వరకు శనగపప్పును శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 3 గంటల వరకు నానబెట్టు. నేను ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ 250 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాను, ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. అలాగే చికెన్ ముక్కల్ని వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వేసి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి కుక్కర్ పైన మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టి 4 విజిల్ వచ్చే వరకు కుక్ చేయండి. ఇప్పుడు 3 గంటల తర్వాత నానిన పచ్చిశనగపప్పును ఇలా వడగట్టుకోవాలి, వాటర్ అంతా బయటికి పోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూస్తున్నారు గండి, చాలా పర్ఫెక్ట్గా చికెన్ ఉడికింది. దీనిలో ఉన్న వాటర్ని నేను పడేయడం లేదు, ఎందుకంటే ఇందులోకి చికెన్ రసాన్ని దిగితే చాలా బాగుంటుంది. అందుకని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో మంట పెట్టి ఈ రసం థిక్గా అయ్యేంత వరకు దీన్ని ఉడికించాలి. చూశారుగా ఇదంతా థిక్గా అయ్యింది కదా. స్టవ్ ఆఫ్ చేసి చికెన్ చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా పచ్చిశనగపప్పును వడగట్టాం కదా, ఈ మాదిరిగా రావాలన్నమాట. ఇప్పుడు 2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సీ జార తీసుకొని ముందుగా తుంచేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేయండి. అలాగే పచ్చిశనగపప్పు వేసి అలాగే 1 కప్పు ఆనియన్, 1/2 కప్పు పచ్చిమిర్చి, కొత్తిమీర 1/2 కప్పు, 1/2 కప్పు కరేపాకు, 1 టీ స్పూన్ గరం మసాలా, ఉప్పు రుచి సరిపడినంత, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం 1 టీ స్పూన్ ఇలా వేసి మూత పెట్టి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకేద్దాం. గారెల పిండి మరి మెత్తగా కాకుండా అచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేయండి. వీటినన్నిటినీ బాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు గారెల మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని గారెల షేప్లో ఒత్తుకోవాలి. ఇవి మీకు నచ్చిన సైజులో చిన్నగా మరియు పెద్దగా ఒత్తుకోవచ్చు. చూసారుగా కదా నేను వీటిని ఇలా తయారు చేశాను. ఆయిల్ బాగా హీట్ అయ్యింది. గారెలను జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి.